come on, man. Hello guys, welcome back to my channel. Ivala chandol tarvata journey cheyipothuna konja personal issues valla cheyalekapoyanu. Ee roju mana journey vachesi Hyderabad to Solapur and Jabbar travels 2+1 AC sleeper bus lo. Bus matram chaala baagundi, meeku interior chupistha chudandi ela undo. Gracias.
సో గాయస్ ఇప్పుడు మనం మన బస్ డ్రైవర్తో మాట్లాడబోతున్నాం. ఆయన ఎన్ని రోజులుగా పనిచేస్తున్న ట్రావెల్స్తో ఏంటో ఆయన ఎక్స్పీరియన్స్. భయ్ ఆప్కా నామ్ బోలియే? నామ్ మొహమ్మద్ జఫర్. हाँ जाफर भाई, आपका एक्सपीरियंस बोलिए जब्बर ट्रैवल्स के साथ कैसा है, कितने साल से काम कर रहे हैं? अच्छा, बोलिए. 12 साल हो गए. तो आपका एक्सपीरियंस बता दीजिए, कैसा है ट्रैवल में, आपका लाइफ कैसा है इसमें ट्रैवल आने के बाद? मैंने यहाँ शूटिंग में है जब्बर में. अच्छा, संगीता में करना था भाई, संगीता छोड़ के आया हूँ. जब भी आप 12 साल से एक्सपीरियंस नौकरी कर. अच्छा अच्छा, अपने को तो अपने स्टेट की तरफ से मैं इधर तरफ से कोई तकलीफ नहीं है अब तक. अच्छा, अल्लाह करामा दोनों के अच्छे हैं, मैं इधर के अच्छे हैं, हमारे स्टेट भी अच्छे हैं. अच्छा अच्छा, मैं बहुत सुना हूँ आपके ओनर ओनर साहब के बारे में, बहुत अच्छा आदमी है कहते हैं आपके ओनर साहब. अच्छे वही ऐसा आते लोग. ठीक, క్యాబిన్ రెంట్ చేయబోతున్నాం, బస్ క్యాబిన్ రెంట్ చేస్తున్నాం. ఇప్పుడు సంగారెడ్డి దాటేమంటే నీకు హైదరాబాద్ వస్తుంది డిన్నర్ బ్రేక్ అక్కడ. సో నేను కొంచెమే తినొచ్చు, ఆకలేస్తుంది, నేను కూడా అక్కడే తింటా. ఇంకా ఇప్పుడు జర్నీ అయితే సూపర్గా ఉంది, క్యాబిన్ మాత్రం సూపర్. అసలు ఈ స్పీడ్ కానీ ఓవర్టేక్స్ కానీ క్రేజీ క్రేజీ చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. చూసి दूसरा मारो ना बदल के, हॉर्न दूसरा मारो ना. आता क्या दूसरा? देख हॉर्न आ रहा है.
సో డిన్నర్ బ్రేక్కి ఇక్కడ కోహినూర్ డాబా జైరాబాద్ అవుటర్లో ఆపారన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:18. ఇప్పుడు డిన్నర్ చేసుకుని బయలుదేరిపోవడమే. నేను సోలాపూర్ ఒక 3:30 దిగిపోతాను. హార్డ్లీ 3 అవర్స్, ఇంకా 190 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ అన్ని బస్సెస్ ఆగున్నాయి. ఇది ముంబై పూణే అని ముంబై పుణె బస్సెస్ మోస్ట్లీ మీకు ఇక్కడ కనిపించేవన్నీ. ఈ వెంకటేష్ ట్రావెల్స్, ఇది చాలా ఫేమస్ అన్నమాట ముంబైకి. ఈ నేను ఇప్పుడు వచ్చిన జబ్బర్ ట్రావెల్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రావెల్స్. చాలా బాగుంది బస్సు, చాలామంది ప్రిఫర్ చేయండి. చాలా బాగుంది బండి మాత్రం.
ఎగ్జాక్ట్ హుమ్నాబాద్ దాటామన్నమాట. హుమ్నాబాద్ దాటగానే ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్కి వచ్చాం. ఫ్యూయల్ కొట్టిస్తున్నాం ఫ్యూయల్. సో ఇక్కడ నుంచి హార్డ్లీ నేను ఎలా సింప్లేస్ సమ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30. ఒక 1-2 అవర్స్ రీచ్ అయిపోతాను నేను. 122 అవర్స్ రీచ్ అయిపోతాను. ఇప్పుడు జనరేట్ సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఫుల్ ఏసీ ఎంత బండి మాత్రం చాలా చాలా బాగుంది బండి. బస్ ఫెయిల్ ఆ షాయద్. సో గైస్ ఫైనల్లీ నేను నా డెస్టినేషన్ రీచ్ అయిపోయాను నల్దుర్గ్. ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట నల్దుర్గ్ అని. ఇక్కడి నుంచి నేను తుల్జాపూర్ వెళ్ళాలి. బస్ కనెక్టివిటీ లేదు, వేరే బస్ తీసుకుని వెళ్తాను. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.